హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు 7 టేమ్. నేను మీ నాగేంద్ర. ఈరోజు అయితే మనం అమీర్పేటలో ఉన్న మైత్రివనం దగ్గర పొద్దు బిర్యానీకి రావడం జరిగింది. చాలామంది ఇక్కడ టేస్ట్ చేశారు, ఆయన కూడా చాలా వైరల్ అయ్యారు. ఒకసారి ఆయన దగ్గర టేస్ట్ చేద్దామని ఈరోజైతే నేను రావడం జరిగింది. ఒకసారి రండి, టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తా, రండి నాతో పాటు. అసలు ఇంత సడన్గా ఒకసారిగా వైరల్ అవడానికి కారణం ఏంటి? ఒకసారి మన అందరికీ, మన ఆడియన్స్ అందరికీ చెప్తారా, అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి బిజినెస్ పెట్టడానికి కారణం? జనగాం జిల్లా అండి. ఓకే, మన జనగాం జిల్లా. నేను 4 ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి. ఒకసారి వచ్చేసి 4 ఇయర్స్ అవుతుంది. మన దగ్గర చికెన్ దమ్ బిర్యానీ 99 రూపీస్, ఎగ్ దమ్ బిర్యానీ 80 రూపీస్, చికెన్ 5 పీస్ బిర్యానీ వచ్చేసి 99 రూపీస్, ఏదైనా ఎనీ ఐటమ్ 99 రూపీస్. ఓకే, మీరు అన్లిమిటెడ్ పెట్టడానికి కారణం ఏంటండి? అసలు అన్లిమిటెడ్ పెట్టడానికి కారణం అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. ఓకే, ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. అంత కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ. మనకి అమీర్పేట అంటే గుర్తొచ్చేది ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ కదా. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ కోసమే, వాళ్ళ హాస్టల్లో తిండి సరిగ్గా ఉండి ఉండక అట్లా అని చెప్పేసి అందరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి. ఓకే, మరి వేసేది 200 కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు అనిపిస్తుంది మీకు? ఇంతకుముందు అలా లేదు, ఈ 2 ఇయర్స్ నుంచి పెట్టాను అట్లా. ఇంతకుముందు ఏం చేశారంటే తినేవాళ్ళు తింటారు, తీసుకొని వెళ్ళి పడేస్తారు మొత్తం. ఈ పడేస్తారు ఎట్లా అని చెప్పేసి నేను ఏం చేయాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ పెట్టాను. అది పెట్టిన తర్వాత ఎక్కువ ఎవరు పడేరు వాస్తలు అట్లా. ఇప్పుడు మామూలుగా అయితే ఒకసారి తినేసి వేసుకున్నాక మళ్ళీ పీస్ ఎక్స్ట్రా ఇస్తారా, ఓన్లీ రైస్ ఎక్స్ట్రా ఇస్తారు? మనకి పీస్ ఎక్స్ట్రా కావాలంటే 50 రూపీస్, రైస్ అయితే అన్లిమిటెడ్ తినొచ్చు మీకు ఎంత కావాలంటే. ఓకే, ఇప్పుడు మార్నింగ్ ఏ టైం స్టార్ట్ చేద్దారు అనేది? 10:30 స్టార్ట్ అయ్యింది. 10:30 ఏ టైం వరకు క్లోజ్ అయిపోతుంది? 2:30. ఎంతమంది ఉంటారు అన్న స్టాఫ్ మనకి వర్కర్లు? వర్కర్లు వచ్చి 5-6 నెంబర్స్ ఉంటారు. మన దగ్గర డైలీ 500-550 నెంబర్స్ తింటారు డైలీ. మీరే ప్రిపేర్ చేస్తారా, వేరే వాళ్ళు ఎవరన్నా ఇన్వాల్వ్ అవుతారా? నేనే ప్రిపేర్ చేస్తాను. ఓకే, ప్రతిరోజు ఎంతమంది రావచ్చు మన దగ్గరికి? ఎగ్జాంపుల్గా 550 నుంచి 500 వస్తారు. 500 నెంబర్స్ వస్తారు. ఓకే, ఇప్పుడు మనకి ఎక్కువ వీకెండ్స్లో ఎక్కువ సేల్ ఉంటుందన్నా? నార్మల్గా మన మండే ట్యూస్డే కూడా అట్లా కూడా బాగా ఉంటుంది. ఎప్పుడైనా ఒకేలాగా ఉంటుంది, కాకపోతే సండే మేము పెట్టాం, సండే హాలిడేస్. ఓకే, సండే రోజు హాలిడేస్. టేస్ట్ కూడా చాలా బాగుందన్న. థ్యాంక్ యూ అన్న. బిఫోర్ ఏం చేసేవారు బిజినెస్ పెట్టే ముందు? ఇంత ముందు కూడా నాకు బిజినెస్ వేరే ఉండే. ఓకే, బ్రెడ్ ఆమ్లెట్ అవి. ఓకే, ఇంత ముందు కూడా బిజినెస్ ఇక్కడ ఇక్కడ పెట్టి 8 ఇయర్స్ అవుతుందన్న మనకి? 4 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు. 4 ఇయర్స్ అయిపోయింది. ఫెస్టివల్ తప్పుడు ఆఫర్స్ ఏమైనా ఉంటాయా? ఫస్ట్లో చాలా ఇబ్బంది ఒకట. ఓకే, ఫెస్టివల్ తప్పుడు ఏమైనా ఆఫర్స్ ఉంటాయా? ఆఫర్స్ ఉంటాయి. న్యూ ఇయర్కి ఇట్లా ఉంటుంది కదా, న్యూ ఇయర్కి ఒకసారి ఆఫర్ పెడతాం అప్పుడు. ఎందుకంటే డైలీ వచ్చే పిల్లలు ఉంటారు కదా, అలాగొస్తాయి. ఎక్కువ మీరే కష్టపడుతూ ఉంటారు అనుకుంటే కనిపిస్తుంది కూడా, ఇక్కడ మీరే కష్టపడతారు. ఇక్కడ చాలా చేద్దాం, మనమే ఉంటాం కదా ఎప్పుడు. వీళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు వర్కర్స్, ఎప్పుడు మనమే ఉండాలి. ప్రిపేర్ చేసేది ఎక్కడన్నా? ఇంటి దగ్గరేనా? ఇంటి దగ్గర బేగంపేటలో కిచెన్. ఓకే, అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ పెట్టారనా? ఓకే, మీ వైఫ్ మీరు కష్టపడతారని చెప్పేశారు కదన్నా? అవునవును. టేస్ట్ ఆమె వల్ల వచ్చిందంటారా? ఎవరైనా ఇద్దరం కష్టపడతాను. మామూలు సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్ కానీ ఎవరైనా టేస్ట్ చేశారన్నా మీ దగ్గర? ఇప్పుడైతే లేదన్న, మన దగ్గర ఎప్పుడు రాలేదు. ఓకే, రాలేదు. బాగా వైరల్ అయ్యారు కదా మీరు? వైరల్ అయినామని చెప్పేసి వాళ్ళు రాకపోయినా వచ్చిందని చెప్పుకోవద్దు కదా. ఓకే, అదేలే, అది నిజమే. అరే, కొంతమంది వైరల్ కావాలని కూడా చెప్పుకుంటారు. అది నిజమే, మనకు అవసరం. టేస్ట్ చాలా బాగుంది, తింటున్నా నేను కూడా ఒకసారి. ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆర్డర్ కూడా ఏమైనా చేస్తారు మీరు? మినిమం 100 నెంబర్స్ ఎబో ఉంటాయి. ఎస్. ఓకే, అప్పుడు ఏమైనా తగ్గుద్దానా? అంతమంది తీసుకుంటే ఏదన్నా తగ్గేది ఏమంటారు? ఏదైనా ఫిక్స్డ్ రేటు? ఫిక్స్డ్ రేట్ భయ్యా. మీకు రైస్ ఎవరైనా సరే ఎన్నిసార్లు కావాలన్నా పెట్టుకోండి, మీరు కంటిన్యూ తింటేనే ఉండు, నేను పెడితేనే ఉంటాను. రైస్ వేసి చేస్తే మాత్రం ఖచ్చితంగా 200 కట్టాలి ముందే చెప్తాను. కానీ మీరు తినే పని మీద ఉండు, నేను వేసే పని మీద ఉంటాం. చూసారుగా అన్న డైలాగ్, అది దాని ఆ డైలాగ్ నుంచి అన్న ఫేమస్ అయ్యాడు బాగా. మధు అన్న, మీరు కూడా ఒకటి టేస్ట్ చేయండి సరే. ఇది మనకి లొకేషన్ వచ్చి మైత్రివనం దారి, మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆపోజిట్ ఉంటుంది మైత్రివనం. మైత్రివనం ఆయన కాన్సెప్ట్ వచ్చి ఎక్కువ స్టూడెంట్ల కోసం, మంచిగా ఫుడ్ లేకుండా బాధపడే వాళ్ళ కోసం అని చెప్పేసి అంటున్నారు. అది చాలా గొప్ప విషయం, అందరికీ ఫుడ్ పెట్టాలని అలా ఆయన వచ్చి ఆయన వచ్చినాం. ఇంకో టేస్ట్ చేయండి ఒకసారి, దగ్గరలో ఉంటే మన అమీర్పేట వచ్చి. థ్యాంక్ యూ అన్న. అన్న ఎలా ఉందన్న టేస్ట్? టేస్ట్ బాగుందన్న. 99 రూపీస్కి అన్లిమిటెడ్ అంటే చాలా ఎంజాయ్ఫుల్గా ఉంది ఇక్కడ.
హోటల్లోకి వెళ్తున్నానంటే 150, ఇక్కడ అయితే బాగుంది, సాధారణ వ్యక్తి కూడా వచ్చి తినొచ్చు, అదే కుమారి ఆంటీ అంటే 2000 బిల్ చేస్తుంది. ఇక్కడ మాత్రం చాలా చేయలేదండి, ఆడ అంటే ఎప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉంటారు, ఆస్ట్ ఎక్కువైతుంది ఆడ. ఇక్కడ 99 అన్లిమిటెడ్ టేస్ట్ బాగుంది. ఎప్పుడు తింటున్నారు మీరు ఇక్కడ? డైలీ వస్తూనే ఉంటామండి మేము. ఓకే, పార్సిలే పార్సిల్ కూడా తీసుకుంటారు? పార్సిల్ కూడా తీసుకుంటాం, కాకపోతే పార్సిల్ అన్లిమిటెడ్ ఇయ్యారు, లిమిటెడ్ ఇస్తారు. ఓకే, తినడం మాత్రం ఇక్కడ అన్లిమిటెడ్. మీరు ఎంతవరకు తింటారు మళ్ళీ అన్లిమిటెడ్? అంటే అన్లిమిటెడ్ అంటే ఇక మనకు కడుపులో పెట్టారు, రెండుసార్లు వేసుకుంటారు? రెండుసార్లు వేసుకుంటామండి. అట్లా టేస్ట్ అయితే బాగుంది, బడ్జెట్ టేస్ట్ బాగుంది, మంచి పీసులు ఇస్తారు, 2 pieces 99 వస్తే ఇక్కడైతే మధు గారి దగ్గర బాగుంది. ఓకే, ఎలా ఉందన్న టేస్ట్? ఇట్స్ ఫైన్ యాక్చువల్లీ, 100 rupees అయితే ఇది. మీరు ఎప్పుడు ఏం టేస్ట్ చేస్తున్నారు ఇక్కడ? ఇది నేను యాక్చువల్గా రీల్స్ వచ్చాయి అనమాట, ఇది ఫస్ట్ టైం నేను హైదరాబాద్ రావడం. ఇట్స్ వర్త్ యాక్చువల్లీ, 99 rupees అంటే ఫుడ్ బెస్ట్ కదా? బెస్ట్ అసలు. అంటే లైక్ వర్కర్స్ ఉంటారు కదా, వర్కర్స్ కానీ అది వాళ్ళకి బెస్ట్. వేస్ట్ చేస్తే 200 fine అంటున్నారు కదా? యా, మీరు ఎంతవరకు తిన్నారు? ఒకసారి తిన్నారు, రెండుసార్లు కూడా వేసుకున్నారు? రైస్ లైట్గా వేసుకున్నా, ఇప్పుడు మాత్రం 2 times వేసుకున్నా. పీస్ అయితే ఓవరాల్గా బాగుంది, బాగుంది. ఇది పీస్ ఎక్స్ట్రా కావాలంటే ఒక 50 rupees ఎక్స్ట్రా ఇస్తే. ఓవరాల్గా టేస్ట్ బాగుంది, బాగుంది. ముక్క సైజ్ కూడా హ్యూజ్గా వేస్తున్నారు అనమాట. ఓకే, అది ప్రోటీన్ ఇంటేక్ అలాంటి వాళ్ళకి అయితే ఇది బాగా సెట్ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. చూసారుగా అప్పటి వరకు వీడియో అయితే, నేను కూడా టేస్ట్ చేసాను మధుగారి దగ్గర బిర్యానీ, చాలా బాగుంది. 99 అన్లిమిటెడ్ అంటే చాలా వర్త్. సార్ మీరు కూడా టేస్ట్ చేయండి, మీకు ఎంత కావాలని తినండి, బట్ వేస్ట్ చేయకండి. వేస్ట్ చేస్తే 200 fine అంట అవసరం, అది కూడా గుర్తుపెట్టుకుని మీకు నచ్చుతానని తినండి. అడ్రస్ చెప్తా, మది వచ్చి మనకి మైత్రివనంలో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆపోజిట్లో ఉంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి, మీ కమెంట్స్ మా వీడియో కింద పెట్టండి. థ్యాంక్ యూ, మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాడు. సీ యూ.